భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవభారత్ కర్మాగారంలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి. మృతదేహంతో నవభారత్ కర్మాగారం గేటు ముందు ధర్నా చేపట్టిన కుటుంబ సభ్యులు. యాజమాన్యం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్. పాల్వంచ నవభారత్ కర్మాగారంలోని 3వ అంతస్తులో దామల బాబురా అనే వెల్డర్ వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 3వ అంతస్తు పై నుండి కింద పడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చూసి పరిస్థితి విషమంగా ఉంది, ఖమ్మం తీసుకుని వెళ్లమని తెలపక మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతదేహంతో కుటుంబ సభ్యులు నవభారత్ కర్మాగారం ముందు ధర్నా చేపట్టారు. నవభారత్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు టేకలపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందినవాడు. గత 8 సంవత్సరాలుగా నవభారత్ కర్మాగారంలో ఓ కాంట్రాక్ట్ వద్ద పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా ఈ రోజు కూడా వచ్చి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రమాదం చోటు చేసుకుని మృతివాత పడ్డాడు. మృతుడికి భార్య 2 సంవత్సరాల పాప ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా కష్టపడి పనిచేసేవాడు. ఆ కుటుంబానికి అతను ఒక్కడే ఆధారం, మా కుటుంబానికి కూడా అతనే ఆధారం. ముగ్గురు అమ్మాయిలమే. మా చెల్లికి ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయారు. అతను ఒక్కడే కష్టపడి కుటుంబం మొత్తాన్ని పోషించాల్సిన వాడు. వాళ్ళ అన్నయ్య కూడా కొంచెం ఆరోగ్యం బాగోదు. అతనికి ఎలా, అతని కుటుంబానికి ఎలా అయినా న్యాయం జరిగేలా చూడండి. తన భార్యకి ఎలాగైనా ఉద్యోగం ఇవ్వాలి. తనకు మళ్ళీ చిన్న పాప, కనీసం తనకి ఏం తెలియదు కూడా తెలియదు. ఈ ఏజ్లోనే తను అలా చనిపోవడం అసలు చాలా బాధగా ఉంది. ఎలాగైనా తనకు ఉద్యోగం ఇవ్వాలి. మా చెల్లికి, మా చెల్లికి ఒక ఆధారంగా ఏదైనా చూపించాలి. ఖచ్చితంగా యాజమాన్యం రావాలి. ఇంతవరకు యాజమాన్యం రానే రావట్లేదు. ఒక మనిషి చనిపోయినా కొంచెం కూడా లెక్కే లేదు. అసలు మనిషి ప్రాణం అంటే ఇదేనా? అసలు యాజమాన్యం చేసేది ఇంత కార్మికుల ప్రాణాలతో చెలగండం అంటే కనీసం మరి కావాలని యాజమాన్యం కాంట్రాక్టు వారందరు కూడా మరి మాకు బాడీ మాకు మనిషిని చూపించకుండా అంబులెన్స్లో తీసుకెళ్ళి కొత్తగూడెంలో నాగరాజు గారి దగ్గర చూపెట్టడం, ఆడ నుండి ఖమ్మం తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా వాళ్ళ సొంతగా జరిగిపోయాయి. ఇక్కడ జరిగినప్పుడు దగ్గరలో మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య గారి కుమార్తె బాబురావు భార్య. అయితే అన్నయ్యని పిలిస్తే 5 నిమిషాల్లో ఇక్కడ ఉండేవాడు. పిలవకుండా తన సొంత మనసులతోటి అక్కడ కాంట్రాక్టు చేసే వర్కర్స్ తోటి దూరం ఉన్నటువంటి వర్కర్స్ని తీసుకు